ఎలక్షన్ కి ఎన్ని ఈవీఎంలు కావాలి? 298 బూత్లు. బూత్ కు ఒకటే ఈవీఎం కదండి, కదా? అభ్యర్థులు 47 మంది, 3 ఈవీఎంలైనా ఒక బూత్ కి 47 ఒక ఈవీఎం అంటే ఎడిషనల్ 2 ఈవీఎంలు పక్కన పెట్టండి, అంటే 3 ఉన్నా. 200 పైకి ఈవీఎం ఖాళీ ఎందుకున్నాయి? మనం గతసారి నేను చెప్పింది మీరు విన్నారు, 60 లక్షలు ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేశారు, 40 లక్షలే అఫీషియల్గా వాడుతున్నారని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మిగతా 20 లక్షలు ఏమయ్యాయి? అవసరమైన దగ్గర ఆల్రెడీ ఓటింగ్ అయ్యి ఎంటీ వస్తున్నాయి, అవి రిప్లేస్మెంట్ అవుతున్నాయి. జస్ట్ ఇదిగోండి, ఈ ఛానల్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టినట్టు నేను, అంత ఈజీ. అర్జున్ మీరందరూ ఎడ్యుకేటెడ్, అంత ఈజీ. సో నేను ఈవీఎం దగ్గర కాపలా కాస్తాను అంటే పర్మిషన్ లేదు, ముందు వెళ్ళమన్నారు. వచ్చాను ఇక్కడ వరకు, మేమంతా 5 బళ్ళు వేసుకొని వచ్చాం, అక్కడ అడ్డేశారు. ముందు 4 బళ్ళకి ఎంట్రన్స్ లేదు, మీరు గట్టిగా ఫైట్ చేస్తే ఒక బండి ఓకే అన్నారు. అది కూడా ఎంతవరకు? ఈ లోపల ఈవీఎం ట్రక్ డిసపియర్ అయిపోయింది, కనిపించకుండా పోయింది. ఎందుకంటే నేను నర్సాపూర్లో చూశాను కథతో, ఎలక్షన్ ఏం జరిగింది, 5 గంటల వరకు ఓటింగ్ జరగని అనేక బూతులు ఉన్నాయి, అనేక ఈవీఎంలు ఉన్నాయి, 12 వరకు జరిగింది. మీ ఛానల్లో లైవ్ ఇచ్చాను, కొన్ని 7కి స్టార్ట్ అయ్యాయి, కొన్ని 9కి స్టార్ట్ అయ్యాయి, కొన్ని 12కి స్టార్ట్ అయ్యాయి, కొన్ని 5కి స్టార్ట్ అయ్యాయి. అసలు అది ఎలక్షనే కాదు, ఇక్కడ మాత్రం మంచిగా ఎలక్షన్ జరిగింది ఓవరాల్ అని నేను చెప్పగలను. కానీ టీఆర్ఎస్ గూన్స్ మాత్రం నేను క్యాచ్ చేసి పోలీసుల సహకారంతో వాళ్ళు బయటకు పంపించారు. నేను ఉంటుండగా ఆయనకు తెలియక ఒక ముసలాయనికి కారు గుర్తికాయ అని చెప్తున్నాడు. ఇలా మాట్లాడితే చాలా టైం పడుతుంది. వెంటనే పోలీసుల సహకారంతో వాళ్ళని తీసేశారు. పోలీసులు స్టాఫ్ లోపల బూత్లో ఉన్న స్టాఫ్ బూత్ ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, బీజేపీ తరపుని కాంగ్రెస్ తరపుని మా తరపున అయితే ఎవరు లేరు, క్వశ్చన్ చేస్తుంటే ఇగ్నోర్ చేసి నోరు నుంచి నా దగ్గర ఎవిడెన్స్తో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లతో ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ అయ్యాను, సిఆర్పిఎఫ్ను బట్టి నన్ను కొట్టించడానికి ప్రయత్నించాను, కర్రెత్తాను, మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తానన్నాడు. ఇంత దారుణమా మన డెమోక్రసీ? మరి నిన్న కేసీఆర్ గారు ఏమంటారు, దేశం నాశనం అయిపోయింది, ఈయనేదో మహాత్మా గాంధీ లాగా, ఈయనేదో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఈయనేదో డాక్టర్ అబ్దుల్ కలాం లాగా, ఈయనేదో ఒక కేఏ పాల్ లాగా ఒక ప్రపంచ శాంతితో దిగినట్టు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. అసలు కేసీఆర్ ఎవరు? ఆయనకి మాట్లాడే హక్కు ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలేంటి నిన్న మీరు విన్నారా? ఆయన మర్చిపోతున్నారు ఆయన ఎవరు అన్నది. ముందు ఆయన తెలంగాణ ద్రోహి, తెలంగాణకి 460,000 కోట్లు మిగిలినది 2014 నుంచి ఇప్పుడు వరకు. ఆ డబ్బు ఏమైంది? 60,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వెళ్ళవలసి డబ్బు సంవత్సరానికి సర్ప్లస్ అమౌంట్ ఏమైందని ఎవరైనా మీ మీడియా మిత్రులు ప్రశ్నించారా? ఒక డిబేట్ పెట్టారా? ఆయనకి 1-2 గంటల కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎంత డబ్బు ఆయన ముట్టగడుతున్నాడు? నా రికార్డెడ్ వీడియోస్ తీసుకెళ్ళి కేటీఆర్ ఆయన దగ్గర కేటీఆర్ దగ్గర నెగోషియేషన్స్ చేసుకుని 1 crore to 10 crore ఇచ్చి అది ఎయిర్ చేయని కూడా సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశారు, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. సేమ్ ప్లే బుక్ నుంచి మన దేశ రాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఒకే ప్లే బుక్ నుంచి, అది కరుణానిధి అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, తమిళనాడు మోదీ గారు అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు. దేశం కరప్ట్ అయిపోయింది, డెమోక్రసీ లేదు, జ్యుడిషియరీ వీక్ అయిపోయింది, ఈడీ సిబిఐ ఐటీలు బీజేపీ వారు వాడుతున్నారు. అదేవిధంగా ఇంకా వరస్ట్గా కేసీఆర్ గారు
ఏసీబీని పోలీసుల్ని ఆర్టీసీ బస్సుల్ని టీచర్స్ని గవర్నమెంట్ స్టాఫ్ని సొంత భంట్రాతులాగా వాడుతున్నారన్న సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, 4 కోట్ల ప్రజలకు తెలుసు. అందుకనే ఆయన్ని చిత్తు చిత్తుగా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డిని నిన్న ఓడించారు. ఏదో సర్వేలు పెట్టుకొని మళ్ళా నిన్న ఆయన స్పీచ్ లో క్లియర్ గా తెలిసింది ఓటమిలు గెలుపులు కామనే అని 4 సార్లు అన్నారు. ఆయన ఓడిపోతున్నాడని తెలిసి రేపు కంగ్రాచులేషన్స్ కూడా నాకు చెప్పినా సర్ప్రైజ్ ఏమో అవ్వాల్సిన లేదు. ఆయన చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. మరి 8.5 సంవత్సరాలు నేను కేసీఆర్ గారిని పిలిచినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేద్దాం, బిలియనీర్లు తీసుకొద్దాం, ప్రెసిడెంట్లు తీసుకొద్దాం, లక్షల ఉద్యోగాలు చేద్దాం అంటే ఒక్కసారి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని, హరీష్ రావు గాని, సంపత్ సంతోష్ గాని ఎందుకు పలకలేదు? అప్పటికి 82 సార్లు టోటల్ 106 సార్లు నేను కాల్ చేస్తే పర్సనల్గా రాష్ట్రం మీద ఇంక ప్రేమ ఉందా? అసలు మునుగోడు మీరు తిరిగారు, నేను తిరిగాను. అసలు మునుగోడు చూసినోడు అలాంటి అభివృద్ధి లేని నియోజకవర్గం ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేను. 155 దేశాలు, 2-3 మీడియా మిత్రులు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. వరస్ట్ దేశం మీరు చెప్పండి, ఆ దేశం నేను మీ కెమెరాలతో లైవ్ ఇస్తానంటే తీసుకెళ్తాను. ఆ పరిస్థితి 54 ఆఫ్రికన్ దేశాలు ఏంటి, 56 ముస్లిం కంట్రీస్ ఏంటి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, 30 నేటో కంట్రీస్ ఏంటి, ఒక్క దేశం, ఒక్క రాష్ట్రం ఒడిశా కూడా ఎలగలేదు. అదే బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు మీరు ఏం మాట్లాడారో నేను ఒకసారి వినండి. మీరే ఇవన్నీ మీకే వర్తిస్తాయి. అండ్ బీజేపీ మోదీ గారు ప్రవక్తలు నీతిమంతులు అనడం లేదు. బీజేపీ మోదీ ఎంత నాశనం చేశారో ఈ దేశాన్ని వర్ణించలేక ఒక బుక్ రాసేశారు, 208 పేజీలు, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని రిలీజ్ చేశాను. వచ్చాను ఇండియా రిలీజ్ అయిన తర్వాత 50 కోట్ల మందికి ఫ్రీగా పంపా. 41 రీజన్స్ మోదీని ఓడించమని అమిత్ షాతో చెప్పాను, రూపాలా గారితో చెప్పాను. అమిత్ షా నేను ఎవరికి భయపడను. అలాంటిది తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం, మునుగోడు గురించి మనం మాట్లాడుకుందాం. ఇది నల్గొండ, ఇక్కడున్న హోటల్లో ఇదే మంచి హోటల్ బహుశా, ఇదే అభివృద్ధి. కనీసం ఒక టీ చేయలేదు రాత్రి నేను 12 గంటలకు వస్తాను. ఉదయం నుంచి టీ కిచెన్ బంద్. మనోరమ హోటల్ ఇదే మంచి హోటల్, ఇదా బంగారు తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు మీరు తాగి పడుకుంటున్నారేమో కానీ బంగారు తెలంగాణ అంటే ఏంటో నేను సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల్లో చూపిస్తా. 4 కోట్ల మంది ఆశ్చర్యపోయినట్టు అభివృద్ధి చేస్తా, ప్లస్ మీ చేసిన అప్పు తీర్చాలి. 5 లక్షల కోట్లు పనికిమాల అప్పు, ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు చేశారు. కానీ నాకు ఆ కెపాసిటీ ఉంది. మునుగోడు ప్రజలు నన్ను కోరుకున్నారు. ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ నేను అదే అడిగాను. ఆర్ఓని ఎలక్షన్ కమిషన్ని 3 రోజుల తర్వాత కౌంట్ చేయడం ఏంటి బాబు? 3 రోజుల తర్వాత కౌంట్ చేయడం ఏంటి? నిన్న ఎలక్షన్ అయిపోయింది కదండి, మరి ఎందుకు ఈరోజు కౌంట్ చేయట్లేదు? పోనీ నేను అక్కడ ఉండొచ్చు, ఆ ఈవీఎంలు చేంజ్ చేయకుండా మళ్ళీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్కడే మీరు రండి అని అందరినీ తీసుకెళ్ళిపోయారు. ఆశ్చర్యపోతున్నారు ఆ ఆర్టీఓ వాళ్ళందరూ, సార్ ఏంటి మిమ్మల్ని ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఎస్పీ, ఎస్పీ ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకుంటుంది? కేటీఆర్ దగ్గర. నన్ను ఒక్కరిని, నేను ఎప్పుడైనా 33 సంవత్సరాల్లో ఒక్కరిని ఎక్కడైనా 1 మినిట్ ఉన్నారా? ఇదే దేశం నాకు జెడ్ప్లస్ సెక్యూరిటీ ఇస్తే మీరు ఒక్క గన్మెన్ ఇవ్వలేదే ఎలక్షన్ కి? మీ కేసీఆర్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వలేదే? 2+2 4+4 గద్దరానికి ఎందుకు ఇచ్చారు గన్మెన్ని? ఆయన ఎక్కడికి వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి. కనుక కేసీఆర్ గారు మీరు మార్పు చెందలేదు, పెద్ద డ్రామా ఆడకండి. మీతో ఎవరు కూర్చున్నారో స్టేజ్ మీద ఒకసారి చూసుకోండి. 4 ఎమ్మెల్యేలు 400 కోట్లకి ఒప్పందం చేసుకున్నారే కదా అమృపోడానికి కూర్చున్నారు. ఈ డ్రామా అంతా
మీరు రికార్డ్ చేయలేదా? మీకు రికార్డింగ్స్ ఎలాగ వచ్చాయి? ఇది మీ ప్లాన్ కాకపోతే దానికి జవాబు చెప్పండి. అసలు మీరేమో తాగి పడుకుంటే మీకు బుర్ర పనిచేయట్లేదు. మా మీడియా మిత్రులకి, మాకు, మా స్టూడెంట్కి, మా యూత్కి బుర్ర పనిచేయట్లేదు అనుకుంటున్నారా? ఇదంతా ఆర్గనైజ్ చేసి, కనీసం స్క్రిప్ట్ రాయడం మీకు రాలేదే, డ్రామా ఆడడం రాలేదే, రెడ్ హ్యాండెడ్గా ఈ కొనుగోలు, ఈ 100 కోట్లు దాన్ని మీరు ఏంటి సింపతి ఓటు వస్తుందని వచ్చిందా? ఆ రోజు చండూరులో మీ మీటింగ్లో ఎవరైనా కూర్చొని విన్నారా? అందరూ వేలు వేలు, 100,000 మంది నిమిషానికి దాదాపు 50-60,000 మంది నా దగ్గరకు వచ్చారు. పోలీసుల మీద ఒత్తిడి, ఆ కంపెనీ ఓనర్ మీద ఒత్తిడి, నన్ను కూర్చొని ఇవ్వకుండా ఒత్తిడి, నన్ను నిలబడి ఇవ్వకుండా ఒత్తిడి, అడుగు అడుక్కి నన్ను అడ్డుకోవడం. విజయ పోల్ కూడా చేశారు. ఎప్పుడైతే బీజేపీ పోల్కి అర్థమైపోయిందో ఇంక వాళ్ళు గెలవడం లేదని, చక్కగా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఇంకెందుకు కనీసం నేను కేసీఆర్ ఓడిస్తే మంచిది అని వాళ్ళు మనకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు అనొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అయితే డైరెక్ట్గా మీరు చూస్తారు రిజల్ట్స్. ఫ్రాడ్ జరగకపోతే మినిమం 50,000 మెజార్టీతో ఎల్లుట రిజల్ట్స్ మనం చూస్తాం గెలుపు. అయితే అసలు గెలుపు అన్నది గెలిపే కాదు, అది ప్రారంభం. దేశ రక్షణకు, రాష్ట్ర రక్షణకు ప్రారంభం. నన్ను రేపటి నుంచి ఈరోజు ఎలా చూసారో, 6వ తారీఖు నుంచి మరలా మునుగోడు మండలాల్లో ఉన్న 7 మండలాల ప్రజలు నన్ను కలుస్తారు. నేను వెళ్తాను వాళ్ళకి, ఎలక్షన్స్ ముందు ఎలాగెళ్ళాను అదే విధంగా నేను మరల వెళ్తాను. వాళ్ళ సమస్యలు ఇంకా తెలుసుకుంటాను. ఆ సమస్యలు నేను ఇచ్చిన మాట, 7,000 ఉద్యోగాలు 6 నెలలు, ఒక కాలేజీ మండలానికి, ఒక హాస్పిటల్ మండలానికి కట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చి చూపిస్తా. ఈ 3 దాంట్లో మీరు కూడా పాల్గొనస్తులు అవుతారని ఆశిస్తున్నా. ఇప్పుడైనా సరే మీడియా మిత్రులు, మనం అక్కడికి వెళ్ళి ఆ ఈవీఎం మీరు రాగలను అంటే, మా వెహికల్స్ ఆ ఈవీఎం గురించి ఒకసారి మీరు చూడగలిగి మిమ్మల్ని ఎలా చేస్తారా లోపలికి? మిమ్మల్ని రానివ్వరు, క్యాండిడేట్ నన్ను రానివ్వరు, ఒక్కడిని ఎక్కడ 1 కిలోమీటర్ నడమంటున్నాను. ఈ లోపల ఏమైందో తెలియదు, ఎల్లుడు తెలుస్తుంది కదా. ఒకటే అడుగుతున్నాను ఎలక్షన్ కమిషన్, 3 రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? నిన్న అక్కడ 2,000 మంది ఉన్నారు, దాదాపు సగం మంది నాతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆర్టీఓలు, కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, ఇన్ఛార్జ్లు, లేడీస్ అండ్ జెంట్స్, స్టూడెంట్స్, సిఎం సిఎం అని నినాదాలు. ఆ ఎస్పీ ఏం పేరు అవట్లేదు, హేమా రాజేశ్వరి, ఆవిడకి నిద్ర పట్టుకెళ్ళిపోయింది. ఇక్కడ రా షౌటింగ్ అని ఆవిడేమనుకుంటుంది? మళ్ళా కేసీఆర్ కొడుకు కేటీఆర్ సీఎం అవుతాడు అనుకుంటున్నాను. దేనికి చేస్తారు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ? తరిమి తరిమి కొడతారు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అప్పించారు కేసీఆర్ గారు, అప్పు చేశారు ఒక కుటుంబం పేరుట. 5,000-10,000 రైతు బంధు ఇచ్చారు. అసలు మీకేనా అర్థమవుతుందా తమ్ముళ్ళు? ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. నాకైతే అర్థమవట్లేదు. మిగిలిన ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల కోట్లు మిగిలిందంటే అర్థమేంటి? 8.5 సంవత్సరాల్లో 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి దానంగా దీనేం చేశారు? ఆ 5 లక్షలు కనబడమే, ఇంకొక 5 లక్షలు అప్పు పెట్టారు వాళ్ళ మీద. మళ్ళీ మాట్లాడుతుంటే ఆయన ఏమనుకుంటున్నారో నాకు అర్థమవట్లేదు. టిక్టెట్లను చూశాను, రౌడీలను చూశాను, దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు చూశాను, ఒసామా బిన్ లాడెన్ చూశాను, సదాం హుస్సేన్ చూశాను, కడాఫీలు చూశాను, చార్ల్స్ టేలర్ కి ఫిలిప్ చూశాను, దుష్టులు దుర్మార్గులు చూశాను. ఇలాంటి కేసీఆర్ సరిగ్గా ఒక్కొక్క ఇంటర్వ్యూకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వడం అంట, వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడం అంట. ఈ ఛానల్కైనా మరి డబ్బులు అవసరం కదా శాలరీ కట్టడానికి? ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు? ఎందుకు ఇక లైవ్ ఇస్తున్నారు? నాకేమో యూట్యూబ్లో పెడతారు. దేశాన్ని రక్షించడానికి ఈరోజు హోమ్ మినిస్టర్గా అమిత్ షా నాకు ఎంత గౌరవిస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్గా మోదీ ఎంత గౌరవిస్తున్నారు, రూపాలా గారు నెంబర్ 3 ఈరోజు మా జూన్ 30th ఆఫీస్కి రావడం, ఆ తర్వాత 10-20 సార్లు మేము కలుసుకోవడం,
హోటళ్ళకి రావడం, ప్రపంచ దేశంలో ఉన్న ముగ్గురు, ప్రపంచంలో ఉన్న 141 మంది ఎంత గౌరవిస్తుంటే ఈరోజు నన్ను ఒక క్రిమినల్గా చూస్తూ ఆడ అశోక్ రెడ్డి ఒకడు, ఇక్కడేమో చంద్రశేఖర్ రెడ్డి ఒకడు. ఒరే బాబు, నేను రెడ్డికి వ్యతిరేకం కాదురా, నా జనరల్ సెక్రటరీయే మమతా రెడ్డి. కానీ ఆ కుటుంబ రెడ్ల పాలన, ఆ కేసీఆర్ కుటుంబ పాలనకి వ్యతిరేకం. ఎంత అవినీతి! రాజశేఖర రెడ్డి గారికి నేను 2 బంధు ఇవ్వలేదా? కేసీఆర్కి నేను 1000 బంధు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారికి నేను 1000 బంధు ఇవ్వలేదా? పివి నరసింహరావు గారికి నేను 1000 బంధు ఇవ్వలేదా? ఒక బీసీగా పుట్టి అందరికీ ఇచ్చాను కదా, అందరినీ సమాధానం చూసుకున్నాను కదా. మీరు దేశాన్ని అమ్మేశారు. మోదీ గారేమో దేశం అమ్మేసి 80 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ గారేమో ఉన్న డబ్బు అంతా పాడు చేసి 5 లక్షల కోట్ల అప్పు. నన్ను కోరుకుంటారా నాన్న? మునుగోడు ప్రజలు కోరుకున్నాను, చాలా సంతోషం. ఆ తర్వాత ఇప్పుడు నల్గొండ వచ్చాను, రాత్రి ఏడుపు వస్తుంది. నాకు టీ తాగడానికి టీ లేదు, మంచి హోటల్ ఉందామంటే హోటలే లేదు, ఇది ఒకటే హోటల్. అది కూడా నన్ను తెలిసి ఆయన పాపం బాగా మందు కొట్టేసి హక్ ఇచ్చేసి ఎవరి రూమో కాల్ చేసేసి వీడియో తీసుకొని ఎంత ఆ జైర్ అన్న ఆయన ఎంత ప్రేమ లేనంటే ముద్దులు పెట్టేస్తున్నాడు బాబు, ఎంత ప్రేమ. నిజం చెప్తున్నాను మీకు నా హృదయపూర్వక వందనాలు. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ వే టు మీడియా మిత్రులకే ముందు స్టార్ట్ చేశాను మీడియా ఓనర్స్. ఈసారి మాత్రం చాలా బాగా కవరేజ్ ఇచ్చారు. ఇలాగ నాకు ఒక 6 నెలలు 8 నెలలు ఇస్తే కేసీఆర్ ముక్త తెలంగాణ, బీజేపీ ముక్త తెలంగాణ, టిఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ. ఏం చేశారు కాంగ్రెస్ కుటుంబం మన కాదు? ఇందిరా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎందుకురా మనకి కుటుంబ పాలన తమ్ముళ్ళు? మీలో ఎమ్మెల్యేలు కాలేరా? చూసారా నేను 59 వీసాలు ఇస్తానని చెప్పానా? లెటర్స్ ఇచ్చాను. 59 మందిలో 9 మంది జర్నలిస్టులు ఉన్నారు, పాస్పోర్ట్లు వెంటనే చేసుకోరు. 6 నెలల్లో నేను పంపిద్దామని ఉంది, ముందే చెప్పాను. 6 నెలల్లో మీరు అమెరికా వెళ్ళండి. ఎందుకు చూసిరండి, మీరు కూడా కేటీఆర్ చూసింది, కవిత చూసింది, మీరు ఒకసారి చూసారు, చంద్రబాబు నాయుడు చూసి కొడుకులు పర్వాలి చూసింది, జగన్ కొడుకులు చూసి జగన్ చూసిరండి అని అన్న. ఎందుకు మన బీసీఎస్సీ కూడా కొంచెమైనా ప్రాస్పరిటీని ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు కేసీఆర్ అందరికీ మందులు ఇచ్చేసాడు 2023 2024. నాకు ఎంత బాగా మందు తాగకండిరా బాబు, వద్దు, మిమ్మల్ని మీరు పాడు చేసుకోకండి. నాకు లాగా టీ తాగండి, కాఫీ తాగండి, అది కూడా 2-3 నెలలు బంద్ చేస్తాను. కనీసం భోజనం ఏడ్చేయడు ఏమైనా నీకు అనుమానమా? తమ్ముడు నీకేమైనా అనుమానమా? ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది, మునుగోడు నుంచే స్టార్ట్ ఎలక్షన్ కి అంపే 119 నియోజకవర్గాలకి అంపే స్టార్ట్.